అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో. ఈ వారం వచ్చేసింది. ఈ వారం ప్రతిరోజు వస్తుంది మిమ్మల్ని పలకరించడానికి, మీతో ముచ్చటించడానికి, మీకు ఒక మంచి రెసిపీ అందించడానికి. మరి ఈ రోజు కూడా ఈ వారం వచ్చేసింది కాబట్టి ఈ వారంలో హెల్దీ ఫుడ్ మీదే కాన్సన్ట్రేట్ చేసాం. చక్కగా మనం చిరుధాన్యాలతో చేసినాం కదా, ఈ రోజు కూడా అంతేనండి. ఈ వారంలో ఈ రోజు నేను మీ అందరి కోసం చేసేస్తున్నాను రాగి బ్రెడ్ స్నాక్స్. మరి ఈ రాగి బ్రెడ్ స్నాక్స్ తయారు చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిక్సీ చేసుకునేది ఉంది కాబట్టి మనం ఇది కొర్ర బియ్యం నేను ముందుగానే నానపెట్టాను ఒక 2 అవర్స్ ముందు. సో ఈ 2 అవర్స్ ముందు నానపెట్టిన ఈ కొర్ర బియ్యాన్ని ఇందులో వేసుకుంటున్నాను. ఒక 1/4 కప్పు. అలాగే రాగులు ఇవి కూడా అంతే, ఒక ఇవి కొంచెం ఎక్కువ, ఒక 6 గంటల ముందు నానపెట్టినవి. 1/2 కప్. పెసరపప్పు 1 కప్పు, కొంచెం పెసరపప్పు ఎక్కువగా. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా మనకి దోశల పిండిలా చేసుకోవాలి దీన్ని. ఓకే, సో కొంచెం వాటర్ వేసుకుందాం. ఇంతకు ముందు నేను ఏదైతే చెప్పానో, అంటే ముందు కొంచెం పప్పుతోనే మనం చేసుకుంటే గనక అది మెత్తగా అయిపోతుంది. ముందు పప్పే మిక్సీ వేయాలి, ఆ తర్వాత కొంచెం నీళ్లు పోసుకోవాలి. ఓకే, ఎస్, సో రెడీ అయిపోయింది. దీన్ని మనం ఒక బౌల్లో తీసేసుకుందాం. సో మనకి రాగుల్లో ఐరన్ ఉంటుంది, కొర్ర బియ్యంలో ఫైబర్ ఉంటుంది చాలా ఎక్కువ అధికంగా, అలాగే పెసరపప్పు చాలా చేస్తుంది. ఇవన్నీ హెల్త్కి మంచివే కాబట్టి మనం ఎంత తీసుకున్నా మనకి ఏ మాత్రం హాని కలగదు. సో ఇప్పుడు ఇందులో వేసుకుందాం. తినే సోడా. సో ఏదైనా కూడా మనం బజ్జీలు అవి వేసేటప్పుడు కూడా కొంచెం తినే సోడా వేసుకుంటే బాగుంటుంది, లేకపోతే ఆ పిండి పిండిగా అనిపిస్తుంటుంది మనకి. అలాగే ఇందులో సరిపడా ఉప్పు చూసుకొని వేసుకోవాలి. పిండిలో మళ్ళీ గబుకన ఉప్పు ఎక్కువ అయితే తినలేకుండా ఉంటుంది, ఆ లేయర్ అంతా కూడా పైన వచ్చేది. సో దీన్ని కాసేపు పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకుందాం స్టవ్ మీద పాన్ పెట్టి. ఇది డీప్ ఫ్రై కాబట్టి సో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. ఈ బ్రౌన్ బ్రెడ్కి సైడ్స్ అంతా తీసేసాను, కొంచెం వాటర్లో కాస్తంత నేను ఉంచి మళ్ళీ ఆ వాటర్ని తీసేసాను దీని నుంచి, ఎందుకంటే అది సాఫ్ట్ అవ్వడానికి. మీకు ఈ బ్రౌన్ బ్రెడ్ ఏంటంటే చాలా ఆడ్గా ఉంటుంది, గట్టిగా అనిపిస్తుంది మనకి, ఎలా తిప్పితే అలా అవ్వదు అనమాట, ఇది విరిగిపోతూ ఉంటుంది. అందుకని మనం కొంచెం నీళ్ళల్లో వేసి తీస్తాం అనుకోండి సాఫ్ట్ అయిపోతుంది. సో ఇది అలా చేసుకున్న బ్రెడ్, దీన్ని ఇలానే పక్కకు ఉంచుదాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని నేను ముందుగానే ఉడికించి మ్యాష్ చేసిన ఆలు ఇందులో వేసుకుంటున్నాను. దీంట్లో కాస్త ఉప్పు, కొద్దిగా చాట్ మసాలా. ఒకసారి దీన్ని కలుపుకోవాలి. సో ఇది చాలా మనకేంటంటే ఎక్కువగా ఉడికించాలి మ్యాష్ చేయడానికి వీలుగా, లైక్ ఇది మనం క్రీమ్ టైప్లో అప్లై చేస్తాము బ్రెడ్ మీద, మనకు అప్లై చేసే విధంగా ఈ ఆలు ఉండాలి. అందుకని దీన్ని మెత్తగా ఉడికించుకోవాలి బాగా. ఓకే, సో ఇప్పుడు ఈ బ్రెడ్ ఏదైతే ఉందో మనం ముందుగా కొంచెం వాటర్లో ఉంచి తీసేసాం కదా, దీని మీద ఈ ఆలుని అప్లై చేయాలి ఇలా ఒక లేయర్ కింద. సో చక్కగా అంతా వచ్చేటట్టుగా
ఇప్పుడు దీని మీద ఇంకొక బ్రెడ్. సో ఇలా మనం కావాల్సిన అన్ని చేసుకోవాలి. ఇది స్నాక్ ఐటమ్ కాబట్టి మీకు ఎక్కువ మంది ఉంటే ఎక్కువ చేయాల్సి వస్తుంది తప్పదు, బట్ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ పైగా దీంట్లో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా లేవు కదా, చాలా తక్కువ వాడుతున్నాం మనం. జస్ట్ ఆ బ్యాటర్ ఏదైతే ఉందో మనం పిండితో తయారు చేసుకుంది దాంట్లో మాత్రమే. మామూలుగా బ్రౌన్ బ్రెడ్ ఇంట్లో ఉండనే ఉంటుంది ఇవాళ రేపు. అండ్ ఆలు కూడా వెయిట్ పుట్టాన్ అవడానికి బాగా ఉపయోగపడుతుంది. సో పిల్లలకి జనరల్గా పిల్లలకి తినిపిస్తే చాలా బాగుంటుంది. సో మనం చేసిన ఈ స్టఫ్ అనేది బయటకు రాకుండా కొంచెం గట్టిగానే ప్రెస్ చేస్తూ తిని ఇచ్చేయాలి. ఓకే, వెల్ ఇది రెడీ అయింది కదా. ఇలా అయితే ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఒక నైఫ్ తీసుకొని ట్రయాంగిల్లో దీన్ని కట్ చేయాలి. సో మనం వాటర్లో వేస్తాం కదా ఈ బ్రెడ్ని, అందుకే మీకు ఈజీగా కట్ అవుతుంది. అదర్వైజ్ మీకు అసలు ఇలా కష్టం దీన్ని. సో శాండ్విచ్ మీరు తినే ఉంటారు లైక్ ఆ షేప్లో మనం దీన్ని కట్ చేస్తున్నాం. కొంచెం జాగ్రత్తగా. ఓకే, వెల్ ఇలా మనం కావాల్సినవి చేసుకోవచ్చు. ఇలా తయారైన దాన్ని ఏం చేయాలంటే మనం ముందుగానే బ్యాటర్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, కొర్ర బియ్యము అలాగే పెసరపప్పు రాగులు వేసి ఇప్పుడు ఈ బ్యాటర్లో దీన్ని డిప్ చేయాలి. దీన్ని మనం ఈ ఆయిల్లో వేసేద్దాం. సో చక్కగా మధ్యలో ఏమో ఆలు స్టఫింగ్ ఉంటుంది, పైనుంచేమో ఈ రాగులు పెసరపప్పు అలాగే మనకి కొర్ర బియ్యంది కోట్ ఉంటుంది, అంటే ఒక లేయర్ కింద మధ్యలో బ్రౌన్ బ్రెడ్ ఉంటుంది. సో మూకెట్లో ఎన్ని పడితే అన్ని, మరి ఎక్కువ వేసినా అవి వేగవు. దీంట్లో కొంచెం తినే సోడా కూడా వేసాం కదా, అందుకే మీకు ఇంత ఎక్కువగా కనిపిస్తుంది ఇది ఈ బ్రెడ్, అదే పొంగి కూడా. ఓకే, సో బ్రెడ్ తొందరగా వేగిపోతుంది. మరి ఎక్కువగా వేయించారనుకోండి చాలా అసలు చిరాగ్గా ఉంటుంది అనమాట తినడానికి, అందుకే ఏది ఎంత వేగాలో అంతే వేయించాలి. సో కొంచెం అంత ఈ పైన మనం వేసిన ఏదైతే రాగులు పెసరపప్పు ఈ కోట ఉంటుందో ఈ లేయర్ అంతా ఉడికేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఆల్రెడీ మనం లోపల స్టఫ్ చేసిన ఆలు అనేది ఉడికించి వేస్తాం కాబట్టి పెద్దగా ఉడకాల్సిన పని కూడా లేదు, కాసేపు వేస్తే సరిపోతుంది. ఓకే, సో ఇంకా ఇవి కలర్ వచ్చేసాయి, దీన్ని తీసేద్దాం మనం పేపర్ నాప్కిన్ పరిచిన ప్లేట్లోకి. ఏదైనా కాస్తంత నూనె ఉందనుకోండి చేతికి అంటుకోకుండా ఈ పేపర్ నాప్కిన్లోకి వెళ్ళిపోతుంది. స్టవ్ ఆపేసి ఎస్ సో ఇప్పుడు దీన్ని నేను ఆల్రెడీ గార్నిష్ చేసిన ప్లేట్లోనికి షిఫ్ట్ చేసేస్తాను. ఓకే ఓకే, వేడి వేడిగా రెడీ అయిన చేతిలోకి వచ్చేసాయి రాగి బ్రెడ్ స్నాక్స్. మరి లేట్ చేయకుండా దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను. ఇక్కడ పైగా టమాటో కెచప్ కూడా ఉంది. మీ అందరికీ ఇంకో మంచి స్నాక్ ఐటమ్ దొరికేసిందండి, చాలా 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 టేస్టీగా ఉంది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం నోట్ చేసుకోండి. రాగి బ్రెడ్ స్నాక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానపెట్టిన రాగులు, నానపెట్టిన కొర్ర బియ్యం, నానపెట్టిన పెసరపప్పు, వంట సోడా, బ్రెడ్ స్లైసెస్, ఉప్పు, ఆయిల్, ఉడికించిన ఆలు, చాట్ మసాలా, బ్రౌన్ బ్రెడ్,
రాగి బ్రెడ్ స్నాక్స్ తయారు చేసుకునే విధానం. ముందుగా మిక్సీ జార్ లో నానపెట్టిన కొర్రబియ్యం, నానపెట్టిన రాగులు, నానపెట్టిన పెసరపప్పు వేసి దోశ పిండిలా మెత్తగా గ్రైండ్ చేసి ఒక బౌల్ లోనికి తీసుకుని దాంట్లో కొద్దిగా వంట సోడా, సరిపడా ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. అది వేడయ్యే లోపు ఒక బౌల్ తీసుకుని ఉడికించిన ఆలూలో సరిపడా ఉప్పు, కొద్దిగా చాట్ మసాలా వేసి బాగా కలిపి కొంచెం నానపెట్టిన బ్రెడ్ పైన అప్లై చేసి పైనుంచి మరొక బ్రెడ్ తో క్లోజ్ చేసుకోవాలి. ఇలా కావాల్సినవి తయారు చేసుకున్నాక వీటిని ట్రయాంగిల్ షేప్ లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ముందుగా తయారు చేసుకున్న పిండిలో డిప్ చేసి వేడైన నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని టమాటో కెచప్ తో సర్వ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన, పిల్లలకి బాగా ఇష్టమైన రాగి బ్రెడ్ స్నాక్స్ రెడీ. ఈ వారాన్ని మళ్ళీ మళ్ళీ చూడాలంటే యూట్యూబ్ లో చూడొచ్చు. యూట్యూబ్ లో చూడాలంటే www.youtube.com/etvabiruchi. ఫేస్బుక్ లో చూడాలంటే www.facebook.com/etvabiruchi. సో చూసారు కదా, ఈ రోజు కూడా వేడివేడిగా ఒక స్నాక్ ఐటమ్ మీ అందరికి ఇంట్రొడ్యూస్ చేశాను. మరి ఇంట్లో డెఫినెట్ గా ట్రై చేయండి రాగి బ్రెడ్ స్నాక్స్ ని. మరి ఇలాగే మరిన్ని గుమగుమలాడే వంటలతో మళ్ళీ మనం కలుసుకుందాం మన ఈ వారంలో. అంతవరకు చూస్తూ ఉండండి ఈటీవీ అభిరుచిని. నేను గీతా భగత్ సైనింగ్ ఆఫ్, టేక్ కేర్, బాయ్. ఓకే అండి, చూసారుగా మా వీడియో. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.